ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవానుడి గురించి, వారి లీలల గురించి, ఇప్పటి జనరేషన్ అసలు శ్రీకృష్ణ భగవాన్ నుంచి ఏం నేర్చుకోవాలో, శ్రీకృష్ణ తత్వం సమస్త మానవాళికి ఏం చెబుతోందో వారి ప్రవచనాల ద్వారా వివిధ మాధ్యమాల్లో వివరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రణవానంద ప్రభుజీ నమస్కారం అండి. హరే కృష్ణ. ప్రభుజీ, రాధా శ్రీకృష్ణుల కన్నా వయసులో పెద్దవారు అని చెప్తూ ఉంటారు, ఇది నిజమేనా అండి? శాస్త్రాన్ని ప్రకారంగా రాధారాణి కృష్ణుడి కంటే సంవత్సరం 15 రోజులు చిన్న. చిన్న? ఒక సంవత్సరం 15 రోజులు. రాధాష్టమి, కృష్ణాష్టమి రెండు అష్టమి అష్టమి కదండి. ఈ అష్టమి తర్వాత వచ్చే నెక్స్ట్ అష్టమికి రాధారాణి పుట్టింది. అవును. సంవత్సరం 15 రోజులు వాళ్ళిద్దరికి వయసులో డిఫరెన్స్ అనమాట. సాధారణ కృష్ణుడి కంటే పెద్ద కాదు, సీతమ్మ తల్లి రాముడి కంటే పెద్ద కాదు. కాబట్టి ఈ ప్రపంచంలో ఎన్ని అబద్ధాలు వెళ్తున్నాయి అని అంటే అసలు మాకు అప్పుడప్పుడు విన్నప్పుడు బాధపడాలా, కోపం తెచ్చుకోవాలా అర్థం కాదనమాట. కానీ జాలి వేస్తుంది చిట్ట చివరికి, ఎందుకు వీళ్ళందరూ ఇలా మాట్లాడతారు అనే విషయం. రాధారాణి కృష్ణుడి కంటే చిన్న, సీతాదేవి కూడా రాముడి కంటే చిన్న. ఇది శాస్త్ర సమ్మతంగా మీరు అడిగితే, ఇన్స్టాగ్రామ్ ప్రమాణంగా అయితే వేరుండొచ్చు, కానీ శాస్త్ర ప్రమాణంగా, వాల్మీకి రచించిన రామాయణ ప్రమాణంగా, గర్గ సంహిత ప్రకారంగా రాధారాణి కృష్ణుడి కంటే చిన్న, సీతమ్మ తల్లి రాముడి కంటే చిన్న. ఎప్పుడైతే రాధారాణి పుట్టుతుందో, రాధారాణి వృషభాను కీర్తిద. రాధారాణి గారి యొక్క తండ్రి పేరు వృషభాను మహారాజ్, తల్లి గారి పేరు కీర్తిద. వీళ్ళిద్దరికి రావల్ అనే ప్రదేశంలో ఒక సహస్రతల బంగారు పద్మం పైన రాధారాణి ఆవిర్భవిస్తుంది అన్నమాట. అప్పుడు ఎలా అయితే సీతమ్మ తల్లిని జనక మహారాజు గారు తీసుకున్నారో అలానే రాధాదేవిని కూడా వృషభాను మహారాజు గారు పెంచుకున్నారు అన్నమాట. అయితే ఇలా అవుతున్నప్పుడు రాధారాణి కళ్ళు తిరిగింది అన్నమాట. అందరు అనుకుంటారు అయ్యో కళ్ళు లేవేమో, ఏంటి ఎలా అని చాలా బాధపడుతూ ఉంటారు అన్నమాట. అయితే ఒకసారి కృష్ణుడు బరసాన ఎక్కడైతే రాధారాణి ఉంది ఆ ప్రదేశానికి వస్తారు. ఎప్పుడైతే కృష్ణుడు వస్తాడో, కృష్ణుడు ఎప్పుడైతే తొంగి శ్రీమతి రాధారాణిని చూస్తారో అప్పుడు మాత్రమే రాధారాణి కళ్ళు తెరుస్తుంది అన్నమాట. అప్పటి వరకు కళ్ళు తెరియదు. ఎందుకంటే రాధా తత్వమే కృష్ణ ప్రేమ, కృష్ణ భక్తి. ఆవిడికి కృష్ణుడు తప్ప ఇంకేది ఈ ప్రపంచంలో ఉండదు. కాబట్టి కృష్ణుడు వచ్చేంత వరకు కళ్ళు తెరియదు అనమాట. కృష్ణుడు ఎప్పుడైతే వస్తాడో, కృష్ణుడు వస్తూ ఉంటే, దగ్గరకు వస్తూ ఉంటే రాధారాణి యొక్క చిరునవ్వు పెరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కృష్ణుడు తన ముందున్నారో అప్పుడు కళ్ళు తెరుస్తుంది అనమాట రాధారాణి. మరి అంతగా ప్రేమ ఉన్నప్పుడు అలాంటి రాధని కృష్ణుడు వదిలేశారు అని అంటూ ఉంటారు, ఇది ఎంతవరకు నిజం? నిజంగా అలా జరిగిందంటే మీకు ఒక విషయం చెప్తానండి. మారోబి రాకోబి జో ఇచ్చా తోహార్, ఇవి అంత సులభమైన విషయాలు కాదు అర్థం చేసుకోవడానికి. మీరు అడిగేవి చాలా ఫిలాసఫికల్ ప్రశ్నలు, కానీ నేను అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనకి చాలా మంది శాస్త్రం చదవరు. భగవంతుడు అంటే ఆ భక్తి, ఆ ప్రేమ, అవి బృందావనంలో ఉండే బ్రజవాసులకి ఎటువంటి ప్రేమ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, వినండి. ఇప్పుడు రాధారాణి ఇప్పుడు కూడా నిరంతరం కృష్ణుడి యొక్క సేవ చేసుకుంటూ ఉండేది. కృష్ణుడికి కూడా రాధారాణి పట్ల అలాంటి ప్రేమ. మథురా నగరానికి వెళ్ళాలి కంస సంహారం చేయడానికి. అప్పుడు బృందావనంలో అక్రూరుడు వస్తాడనమాట తీసుకెళ్ళడానికి కృష్ణుడు. అయితే అందరు అంటారు ఈయన అక్రూరుడు కాదు, క్రూరుడు, నిజంగా మా దగ్గర నుంచి కృష్ణుడిని తీసుకెళ్ళిపోతున్నారు అని నంద మహారాజు, యశోదమ్మ అందరూ బాధపడతారు అనమాట. గోపికలు అయితే ఏం చేస్తారు తెలుసా అండి, మొత్తం రథం ముందు పడిపోతారు కృష్ణుని తీసుకెళ్ళనివ్వమని. అయితే కృష్ణుడు చెప్తాడు నేను తప్పకుండా వస్తాను అని చెప్తాను అనమాట. చెప్పినప్పుడు ఆ రథం ముందుకెళ్తుంటే భాగవతాన్ని చూస్తాం మనం, ఒక పెయింటింగ్ లో బొమ్మలు ఎలా ఉంటాయండి అలా ఉండిపోతారు అనమాట గోపికలందరూ కృష్ణుని చూస్తూ వెళ్ళిపోతూ ఉంటే. కృష్ణుడి యొక్క రథం చిట్ట చివరి రథం వెళ్తూ ఉంటే మట్టి గాల్లో ఎగురుతుంది కదా, లాస్ట్ చిట్ట చివరి మట్టి రేణు సెటిల్ అయ్యేంత వరకు చూస్తూనే ఉంటారనమాట కృష్ణుడు. అంత ప్రేమ కృష్ణుడు అండి. మనకి అటువంటి ప్రేమ కలిగిన వ్యక్తులని కృష్ణుడు ఎందుకు వదిలేశాడు అంటే ఏంటో తెలుసా అండి, కృష్ణుడు వెళ్ళిపోయాక కృష్ణుడి పట్ల ఉండే ప్రేమ వాళ్ళకి పెరుగుతూ 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 వచ్చింది, తగ్గలేదు. దీన్ని ఆధ్యాత్మిక భక్తి మార్గంలో విప్రలంబ భావము అని అంటారు అన్నమాట. అంటే ఏంటో మేము చెప్తాం. ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది, పెళ్ళైపోయాక వాళ్ళ హస్బెండ్ కెనడాలో అమెరికాలోనే పనిచేస్తారనుకోండి, పెళ్ళైపోయాక వెళ్ళిపోయారు,
వెళ్ళిపోయాక కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏమనిపిస్తుంది, భార్య ఏముంటుంది, నిరంతరం కూడా హస్బెండ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇలా నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఓ మా ఆయనగారు మెసేజ్ పంపించారా అని చూస్తూ ఉంటారు. లేదా ఏదైనా ఆయనకి ఇష్టమైన చూసారనుకోండి, తల్లిదండ్రులైనా భార్య అయినా ఏమని అనుకుంటారు, మరి ఈ మా చిన్నోడికి అంటే ఇది చాలా ఇష్టంగా, ఎక్కడ చూసినా సరే ఇక్కడ వాడు కూర్చునేవాడు, ఇక్కడ వాడు ఆడుకునేవాడు. దూరంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడో, తిన్నాడో లేదో, నిరంతరం కూడా దూరంగా ఉన్నప్పుడు అదే ఆలోచన మనకు ఉంటుంది. ఆ ప్రేమ దూరంలో ఉన్నప్పుడు ఇంకా పెరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే అంత ప్రేమ ఉంటుందో, ఎప్పుడైతే ఆ ప్రేమ గట్ట గట్టిపోతుందో, ఎప్పుడైతే కృష్ణుడు వచ్చేసాడో బృందావనానికి, అప్పుడు చూసినప్పుడు అసలు వాళ్ళ ఆనందానికి అసలు తగదలు ఉండవు అన్నమాట. దీన్ని సంభోగము అంటారు. విప్రలమ్మ అంటే దూరంగా ఉండటం, దాంట్లో ఆనందం ఉంటుంది. సంభోగంలో ఇంకా ఇంకా ఆనందంగా ఉండేది. ఎప్పుడైనా హాస్టల్ ఇంజనీరింగ్ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు అసలు మమ్మల్ని ఎలా చూసుకునేవారంటే, మా తమ్ముడిని ఏమో అంతగా కేర్ చేసేవారు, ఎందుకంటే వాడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు కదా. కానీ మేము హాస్టల్ నుంచి వచ్చామంటే స్పెషల్ ట్రీట్మెంట్, అల్లుడు గారిలా ట్రీట్మెంట్ ఇచ్చేవారండి, ఎందుకంటే చాలా రోజులైంది చూసి. అవునా కాదా, ఎవరైనా చుట్టాలు దూరంగా నుంచి వచ్చారు చాలా రోజుల తర్వాత చూస్తారండి, ఎంత బాగా చూస్తారండి. కాబట్టి చాలా సార్లు అనిపిస్తున్నారు ఇంట్లో ఉండటం కంటే గెస్ట్ గా వస్తే ఇంకా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. ప్రేమ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కృష్ణుడు ఏదో అన్యాయం చేశాడు, రాధారాణి వదిలేశాడు. రాధారాణి ఎప్పుడు అలా అనుకోలేదు, మనం అనుకునే దాని వల్ల ఉపయోగం లేదు. రాధారాణి ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి ఎంత ఆనందంగా, వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా అండి, గోపికలందరూ కూడా పొద్దుంపుట్లు లేసి కృష్ణుడు ఆలీల చేశాడు, కృష్ణుడు ఇలా కాలేడు పని నీళ్ళు చేశాడు, ఇలా గోవర్ధనం పని నీళ్ళు చేశాడు, ఇలా మా ఇంటికి వచ్చేవాడు, వెన్న దొంగతనం చేసుకునేవాడు, ఇలా మాతో మాట్లాడేవాడు, ఇలా మాతో ఆడుకునేవారు అని నిరంతరం కృష్ణుడి ధ్యానంలో ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక్క క్షణం కూడా అనిపించలేదు కృష్ణుడు దూరంగా ఉన్నాడు అని. వాళ్ళ యొక్క భావన రూపంలో, వాళ్ళ యొక్క మనసులో కృష్ణుడు ఎప్పుడూ ఉన్నాడు. దాని తర్వాత కూడా కృష్ణుడు ఎన్నోసార్లు బృందావనానికి వచ్చారు, వాళ్ళందరినీ కూడా కలిశారు అన్నమాట. తన భక్తుల్ని పంపించారు, ఉద్ధముడు వచ్చాడు, బలరాముడు వచ్చాడు, కృష్ణుడు స్వయంగా వచ్చాడు. కాబట్టి అటు ద్వారకలో కృష్ణుడు గోపికల గురించి, రాధారాణి గురించి ఆలోచించడం, ఇటు రాధారాణి గోపికల కృష్ణుడి గురించి ఆలోచించడం, ఇది విప్రలంబ సంభోగ భావన అంటారన్నమాట. ఇది ఆధ్యాత్మిక భావనలో చాలా తారాస్థాయి భక్తి. ఇది మనకి సులభంగా అర్థమయ్యే విషయాలు కావు. ఎప్పటి వరకు అర్థం అవ్వవు అని అంటే మన హృదయంలో అనర్థములు ఉన్నంతసేపు ఇవి అర్థం కాదన్నమాట. ఎప్పుడైతే మనం మంచి ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్తూ ఉంటామో, అప్పుడు తప్పకుండా మనకి అన్ని మంచి విషయాలు ఈ భక్తి భావన. ఇందాక చెప్పాను కదండి, కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అని అంటే వినయంతో, భక్తితో, శ్రద్ధతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉంది. కాబట్టి రాధారాణి ఎప్పుడు చక్కగా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ, గోపికలందరూ కృష్ణుడి గురించి ఆలోచిస్తూ, ఆ ప్రేమ ఎంతగా పెరిగిపోయిందంటే అంతగా పెరిగిపోయింది అన్నమాట. చాలా మంది మమ్మల్ని అడుగుతారు, అయ్యా మరి ఇంత ప్రేమించే వాళ్ళు కృష్ణుడు వెళ్ళిపోయినప్పుడు ఎందుకు వాళ్ళ శరీరాన్ని వదిలేయకుండా, అంటే శరీర త్యాగం చేయకుండా అలానే ఉండిపోయారంటే, వాళ్ళు అనుకునే వాళ్ళు మంచిలో కృష్ణుడు వస్తే మేము లేకపోతే ఎలా, కాబట్టి ఆయన వచ్చినప్పుడు మేము సేవ చేయడానికి రెడీగా ఉంటాము. ఇది ప్రేమ, ఇది భక్తి అని. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళు కృష్ణుడు చూపించాలి, నాకు కృష్ణుడు కనిపించాలి, అప్పుడే నమ్ముతా, ఇలాంటివన్నీ భక్తులకు ఉండాలండి. నిజంగా చెప్పాలండి, మా విషయానికి ఏ భక్తుడి విషయానికి వచ్చినా సరే ఎప్పుడు కూడా మేము కృష్ణుని చూడాలి అనుకో. ఎందుకు కృష్ణుని చూడటం, ఆయన సేవ ఉండాలి, ఆయన సేవించాలి అని చూడాలి, కానీ కృష్ణుడు రావాలి, కృష్ణుడు కనిపించాలి, కృష్ణుడు వరాలు ఇవ్వాలి, ఇవన్నీ ఎప్పుడు ఏ భక్తుడు కోరుకోలేదండి. నిజంగా చెప్పాలంటే మా సాంప్రదాయంలో నదనం, నజనం, నసుందరీం, కవతాంబా, జగదీశ కామయ్యే, మవ జన్మని జన్మనీశ్వరే, భవతాద్ భక్తి రహైతుకీత్వయి అని మహాప్రభు మాకు ఉపదేశం చేశారు. మా సాంప్రదాయంలో ఒక రూల్ ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా భగవంతుని ఏ కోరిక కోరకూడదు. నా ధనం, నాకు డబ్బులు వద్దు, నా జనం, నా ఫాలోవర్స్ వద్దు, నదనం, నజనం, నసుందరీం. చాలా మంది సుందరమైన స్త్రీ కావాలి మనకి ధర్మపత్నిగా అనుకుంటారు. నసుందరీం, కవితాంబా, నాకు పెద్ద పాండిత్యం వద్దు. మరి ఏం కావాలి నీకు అంటే, జన్మ జన్మాంతరాలకి కూడా భవతా భక్తి రహేతుకి, నీ భక్తి నీ సేవ ఉంటే చాలు మాకు. కాబట్టి భగవంతుడిని చూడాలనుకోవటం, భగవంతుడితో ఉండాలనుకోవటం కాదండి, భగవంతుడి యొక్క సేవ మాకు ఎల్లప్పుడూ ఉండాలి, ఆ భగవంతుడు మనకి మనసులో స్మరణలోకి రావాలి, ఇది భక్తుడు కోరుకుంటుంది. చక్కగా వివరించారు ప్రభుజీ, నమస్తే. హరే కృష్ణ.